విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా జనసేన నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలి వద్ద విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. పేదవాడి నడ్డి విరిచే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే విద్యుత్ ఛార్జీ తగ్గించకపోతే ఆందోళన ఉద్రతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జగన్ ఫ్లెక్సీని దగ్ధం చేసేందుకు జనసైనికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సురేష్, రవికుమార్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరెంట్ ఛార్జీలు గత 3 నెలల ముందే పెంచారు. అక్కడికి జనాలు సర్దుబాటు చేసుకుని మరి తప్పదు ఏం చేస్తాం, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇదే తప్పదని చెప్పేసి వాళ్ళు సర్దుబాటు చేసుకున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు రీసెంట్గా 2014-19లో ఉన్నటువంటి పెండింగ్ వాళ్ళకి అప్పుడు ఏవైతే లాసులు వచ్చాయని చెప్పేసి ఆ లాసులు నెక్స్ట్ ఇప్పుడు ఈ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గతం ఈ 3 ఏళ్ళకి సంబంధించిన లాసులు ఇవన్నీ సర్ఛార్జీలని, ట్రూప్ ఛార్జెస్ అని చెప్పేసి, లేకపోతే ఎక్విప్మెంట్ పర్చేజింగ్ అని చెప్పేసి, లేకపోతే రకరకాలు సేవా పేర్లతో ఒక 15 రకాలటువంటి ఈ బిల్లులు పేర్లు పెట్టేసి దానికి పైసా 7 పైసలు, 5 పైసలు, 6 పైసలు అని చెప్పేసి ఒక యూనిట్కి 2 రూపాయలు, 3 రూపాయలు దగ్గర దగ్గరగా ఈరోజు వేసి వసూలు చేయడం జరుగుతుంది. దీని మీద మా జనసేన తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పెరిగిన ఈ ధరలు తగ్గించాలి. అతి సామాన్యుడు చాలా బాధపడుతున్నాడు. నువ్వు ఇంటికి ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ కరెంటు బిల్లులకి, ఈ నిత్యావసర సరుకులకే పెట్టుకుంటే ఆడు ఎప్పుడు బ్రతుకుతాడు? ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన ఈ ధరలు మీరు తక్షణమే తగ్గించాలి. దీని మీద అసలు ఏ రకంగా మీరు ఛార్జీలు ఎన్ని రూపాల్లో వసూలు చేస్తున్నారని చెప్పి కూడా మీ ప్రభుత్వం తరఫున ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి. అసలు యూనిట్ కాస్ట్ ఎంత, ఎక్స్ట్రా ఛార్జీలు పేరుంటే మీరు ఎంత వసూలు చేస్తున్నారు? ఇది మేము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.